దక్షిణ కొరియాకి చెందిన పోస్కో స్టీల్ కంపెనీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి ఫోటోలు పిక్స్ తీసుకొని తనను వ్యతిరేకించే మీడియా ప్లస్ అపోజిషన్ పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి ఈ పిక్స్ దానిపైన వీళ్ళు యాడ్ చేస్తున్న మ్యాటరు ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలి అంటే ఏ పాయింట్నైనా బేస్ చేసుకొని చాలా ఈజీగా చెమ్మచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు మళ్ళీ ఈసారి కూడా అదే ప్రయత్నమే చాలా కన్వీనియంట్గా చేస్తున్నారు అని అయితే అనిపించక మానదు నిన్న ఉక్కు శాఖ మంత్రి రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన తర్వాత విశాఖ ప్రైవేటైజేషన్కి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉందనే విధంగా ఆ ఫోటోలు షేర్ చేసుకుంటూ దీని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమన్నట్లు ఈవెన్ మరో పార్టీ అధినేత అయితే ఢిల్లీలో ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది అనే విధంగా కనుక వ్యాఖ్యలు చేసుకుంటూ ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళ తాపాత్రయం అంతా ఏంది అని అంటే దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రాన్న చూసి గజ 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 వణుకుతుంటారు వాళ్ళ వాళ్ళ మీద విమర్శలు చేయలేరు అలాగని విమర్శలు చేయకుండా సైలెంట్ ఉండలేరు సో అందరికీ ఇక్కడ ఈజీగా టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సో అతనికి సంబంధం ఉన్నది లేనిది తనని టార్గెట్ చేసుకుంటూ ఉండొచ్చు బేసిక్గా ఇచ్చిన లిఖితపూర్వక సమావేశం సమాధానంలో ఒక పాయింట్ కనుక చూసుకున్నా కూడా క్లియర్గా ఏ జాయింట్ టీమ్ ఆఫ్ పోస్కో అండ్ హ్యుండై అలాంగ్ విత్ ద అంబాసిడర్ ఆఫ్ సౌత్ కొరియా టు ఇండియా హ్యాడ్ విజిటెడ్ ఆర్ఐఎన్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ మీటింగ్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఎన్ఎండిసి అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ లాండ్ ట్వంటీ టూ టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ సబ్సిక్వెంట్లీ ఏ టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఫ్రమ్ పోస్కో విజిటెడ్ ఆర్ఐఎన్ఎల్ ఆ నైన్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఇన్ కనెక్షన్ విత్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ప్లాంట్ అంటే ఏంటి రెండు వేల పద్దెనిమిది పదిలోనే వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ మాదిరి ఏర్పడి అక్కడ విశాఖ స్టీల్కి సంబంధించిన మిగులు మిగులు భూముల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలకు అప్పటి నుంచే సిద్ధపడ్డారు అప్పటి నుంచే ఒక నాన్ బాండింగ్ అగ్రిమెంట్ అనేది రాసుకునేకి సిద్ధపడ్డారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కంపెనీ ప్రతినిధులు మామూలుగానే ముఖ్యమంత్రులను కలుస్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి అప్పుడేం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో ప్లాంట్ పెట్టే ఈ డిస్కషన్ పెట్టే ఆలోచనను తన దగ్గర చెబితే తానేమన్నారు ఆల్రెడీ అక్కడ ఉంది కదా కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టమని చెప్పి అడిగారు అయితే దానికి సంబంధించి మూడు నెలలు టైం అడిగితే సాధ్య సాధ్యాలు పరిశీలిస్తామని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కలిశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై అక్టోబర్లో కలిశారు కలిసి అప్పుడు కూడా దీని గురించి ఏం చర్చించలేదు కావాలి అంటే అప్పుడు మనం రాష్ట్రానికి పోసుకో కానీ ఎక్కడ పెడతారు అనే ఒక హెడ్డింగ్ తోటి మనం చేసిన వీడియో అయినా చూడండి లేకుంటే అప్పుడు ఉన్నటువంటి అన్ని పేపర్లను తిరగేయండి ఏమని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మాకు అవకాశాలు కావలసిన సపోర్టు గురించి ముఖ్యమంత్రి గారితో చర్చించారు ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇక్కడ కనుక కడపను ఈ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ పెడితే ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఇస్తాము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇది చర్చల వరకు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారిని వీళ్ళు కలిసిన తర్వాత కలవక ముందు నుంచే రెండు వేల పద్దెనిమిది నుంచే ఈ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు డైరెక్ట్ కేంద్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళ లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు అని కూడా ఉంది అంటే డైరెక్ట్ కేంద్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో వీళ్ళు ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేకి ఒక నాన్ బాండింగ్ అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంటు లేదు అయినా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ఆ వాళ్ళను కంపెనీ ప్రతినిధులు కలిసిన ఫోటోలు తీసుకొని ఇలా తన మీద విమర్శలు చేయడం అంటే ఆయన చెప్పాను కదా చాలా కన్వీనియంట్గా విష ప్రచారం చేయడమే అది ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఆర్ఐఎన్ఎల్కి పోస్కోకి మధ్య ఈ అగ్రిమెంట్ కుదిరినప్పుడు వీళ్ళు చెప్పిండేంటి సెవెన్ పాయింట్ త్రీ మెట్రిక్ టన్నుల దగ్గర నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్నులకు పెంచే విధంగా వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు పోస్కో ఆధ్వర్యంలో కొత్త ప్లాంట్ పనిచేస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ పోసుకోవాలకు ఉంటుంది ప్లస్ ఆరాఎన్ఎల కనుక వాటా ఉంటుంది ఆ వాటా ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పారు అయితే దీనికి సంబంధించి ఇనుప ఖరిజం సరఫరా కోసం సెయిల్ తోటి పోస్కో ఒప్పందం కూడా చేసుకున్నారు ఇవన్నీ అయిపోయినాయి ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కలవకముందే ఇవన్నీ జరిగిపోయినాయి తనను కలవకముందే ఇప్పుడు తోటి ఇనుప ఖనిజం సరఫరా కోసం పోస్కో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఈ పోస్కో వాళ్ళు ఏం చేస్తారు ఈ ఐరన్ వోర్ తీసుకుంటారు ఇక్కడ మంచి నాణ్యమైనవి తీసుకెళ్ళి వాళ్ళ దక్షిణ కొరియా ప్లాంట్కు దాన్ని తరలించేసి అక్కడ నుంచి స్టీల్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఇవన్నీ కనుక భూములు వాడుకోవడం కోసం ఐరన్ వోరు వాడుకోవడం కోసం ఇవన్నీ అడ్డపెట్టుకుంటూ ఉంటారని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళ మీద ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా విమర్శలు ఉన్నాయి కూడా సో దీనికి సంబంధించి కార్మిక సంఘాలు ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఈవెన్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా వీళ్ళు పోస్కో వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించారు బట్ దానికి పెద్ద కవరేజ్ ఉండదు వాళ్ళు వ్యతిరేకించి ఏం చెప్పారు వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్నుల నుంచి అందరం కష్టపడి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకొచ్చాం సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ వరకు పోవాలంటే ఒక విదేశీ కంపెనీతోటి ఎందుకు ఈ టైఅప్లు అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఉన్నది ప్రభుత్వము దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి ప్రజలు తిరగబడాలి ఖచ్చితంగా ప్రజలు అనేది తిరగబడి తీరాల్సిందే ప్రజలు తిరగబడ్డప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ కనుక తోకముడుస్తూ ఉంటారు ఇలాంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా తోకముడుస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ విధానాలు ప్రతిదీ కూడా పబ్లిక్ది ప్రైవేట్గా అమ్మేస్తున్నది కనుక చూస్తూ ఉంటే మనకు కాలల్ మార్క్స్ చెప్పినటువంటి ఒక మాట గుర్తుకు రాకుండా పోదు వీ ఈ రాజ్యాలు ఈ ప్రభుత్వాలు ఏమంటారు విస్తరణ లేకపోతే ఇంకేదో అభివృద్ధి రిలేటెడ్ అడ్డు పెట్టుకొని కార్పొరేటర్లకు దోచిపెట్టే కంపెనీలు మాత్రమే ఆ కన్ కన్సల్టింగ్ ఆఫీసుల మాదిరి ఆ కన్సల్టింగ్ ఆఫీసుల లాగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే మన కళ్ళ ముందు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కార్పొరేట్లకు మొత్తం ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి ఇది ఒక కన్సల్టింగ్ ఆఫీస్ వీళ్ళు తీసుకునే ఫీజు ఏంటి అని అంటే వీళ్ళకి అడ్డదిడ్డంగా ప్రచారం చేయడానికి మీడియాను వాళ్ళ చేతి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ పోవాలి అడ్డదిడ్డమైన ఫేక్ వార్తలు ప్రసారం చేయడానికి ప్రచారం చేయడానికి ఒక సోషల్ మీడియాకు కావా ఫండింగ్ కావాలి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళకి ఫండింగ్ అధికార వాళ్ళకి వచ్చేటట్లు అడ్డదారులు దొక్కే సపోర్ట్ అంతా వీళ్ళు చేస్తూ ఉండాలి జనం సొమ్మంతా తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతూ ఉంటారు మధ్యలో ఇంకా మతం రిలేటెడ్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని జనాలను కావాల్సినటువంటి అజ్ఞానం చేసి పెట్టేసుకొని తాత్కాలిక వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఓవరాల్గా దేశాన్ని నాశనం చేసే ప్రిన్సిపల్ ఇదే ఎజెండా సో జనాలను ఈజీగా ట్రాప్లో పడేస్తారు కాబట్టి అలా పడేయడము ఇలా దోసుకోవడం అధికారం ఎలగబెట్టడం ఏమంటారు అప్పుడప్పుడు ఈ ప్రభుత్వాలు పెద్దలకు తెలిసిందేంటే నటనా 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 సార్వభౌములు పార్లమెంట్లోనే కన్నీళ్ళు పెట్టగలరు వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే రోడ్డు మీద నడిచి వీళ్ళు చచ్చిపోతూ ఉంటే వలస కార్మికులు వాళ్ళు లెక్కలు లేవు అని చెప్పినప్పుడు ఇంత బాధ అనిపించదు వీళ్ళకు అటువంటి అప్పుడు ఉద్యోగాలు పోతున్నా మనుషులను చచ్చిపోతున్నా రేట్లు పెరిగిపోతున్నా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇంత ఆందోళన చేస్తున్నా అవసరమైతే రైతులకు అడ్డంగా రోడ్ల మీద మేకులు కొట్టగలుగుతారు కానీ వేరే రాజకీయ పార్టీ నాయకుల మీద ప్రేమ ఒలక కోసం మాత్రం కన్నీలు గారు ఇంత నటనా సార్వభౌమత్వం అనేది పార్లమెంట్లో చూపించుకుంటూ కార్పొరేటర్లకు దోషి పెట్టుకుంటూ ఆ దోషి పెట్టడంలో ఎవరో ఒకరి మీదకు ఇట్లా ఒక మసి మూసి మారిడిగా చేసే ప్రయత్నం చేసి ఆ ప్రచారానికి ఊతమివ్వడం ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతుంటారు ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అక్కడ ప్లాంట్ పెట్టే ఉద్దేశము రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందే వీళ్ళందరూ కూడా ఈ నాన్ బండింగ్ అగ్రిమెంట్స్ రాసేసుకున్నారు అండ్ ఇప్పుడు వంద పర్సెంట్ పెట్టుబడుల ఉపసంహరణకి ఇప్పుడు జరిగిన ప్రాసెస్కి కూడా సంబంధం లేదు ఏది ఏమైనా వీళ్ళు తోకల ముడచాలి అంటే ప్రజల తిరుగుబాటు వివిధ రూపాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది కాదు కూడదు మన పని మనం చేసుకుని సైలెంట్గా నిరసనగానే వ్యక్తం చేయలేని కనుక అటువంటి సమాజం అటువంటి పౌర సమాజం కనుక ఉంటే ఏం పర్లేదు చివరికి చూస్తూనే ఉండాలి మీ ఇండ్లను కానీ అమ్మేస్తారు ఇల్లు